హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని భావిస్తున్నాను. సో మా షేక్పేట్లో కొడ్రాయ ఫెస్టివల్ ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. సో ఆ ఫెస్టివల్ గురించి నేను ఈ వ్లాగ్ చేశాను. ఈ ఫెస్టివల్కి 3 డేస్ అంటే సెప్టెంబర్ 8th, 9th, 10th చేసుకున్నామండి. ఈ ఫెస్టివల్ భాగంగా బొడ్రాయి ప్రతిష్ఠిత కార్యక్రమం కొన్ని నియమాలు ఉన్నాయి. ఎవ్వరూ కూడా పొలిమేర దాటి వెళ్ళొద్దు. ఇంకా ఇంట్లో ఎవ్వరు కూడా నాన్ వెజ్ వండద్దండి. అలాగే వడి బియ్యం పోసుకోవడం కూడా మెయిన్ అండి. ఎప్పుడంటే 3rd డే బోనాలు, అంటే 10th రోజు బోనాలు ఎక్కించిన తర్వాత ఇంటి కోడళ్ళు కానివ్వండి, కూతుర్లు కానీ, ఆడపడుచులు ఉంటారు కదా, వాళ్ళందరికీ వడి బియ్యం పోసుకోవాలి. సో ఈ 3 డేస్ పిల్లలు పెద్దలు ఎవ్వరు కూడా బయటికి వెళ్ళొద్దు, పొలిమేర దాటి వెళ్ళొద్దు, ఖచ్చితంగా పాటించాలి. సో అందుకే నేను కూడా ఆఫీస్కి లీవ్ పెట్టేసి ఇంట్లోనే ఉన్నామండి. ఇంకా పూజా కార్యక్రమాలు చేసుకోవాలి. పొద్దున సాయంత్రం కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. అలాగే మామిడి తోరణాలు కట్టుకోవాలి. ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గులు వేసుకోవాలన్నమాట. ఇవన్నీ ప్రతి ఇంట్లో వాళ్ళందరూ కూడా పాటించారండి. ఈ 3 డేస్ కూడా షేక్పేట్ అంతటా కూడా పండగ వాతావరణం ఏర్పడింది. చాలా బాగుంది. సో అందరు ఆడపడుచులు కానివ్వండి, కోడళ్ళు కానివ్వండి, అందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు ఈ 3 డేస్ కూడాను. సో పూజా కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరు పార్టిసిపేట్ చేయొద్దంటే సృష్టి ఉన్నవాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రమే పార్టిసిపేట్ చేయొద్దు. మిగతా వాళ్ళందరూ కూడా పూజా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, బొడ్రాయ్ అనేది ఏంటో చెప్పలేదు కదా. బొడ్రాయ్ అంటే లింగం షేప్లో ఉన్న ఒక స్టోన్ అండి. సో ఆ స్టోన్ని ఊరు మధ్యలో ప్రతిష్ఠిస్తారు, దానికి పూజలు చేసి పెడతారనమాట. సో మా షేక్పేట్లో మంగళమ్మ టెంపుల్ దగ్గర ఇది ఈ బొడ్రాయిని ప్రతిష్ఠించారు. సో మ్యారేజ్ అప్పుడు ఆడపిల్లలు ఊరు దాటి వెళ్ళినప్పుడు కానీ, బయట నుంచి ఆడపిల్లలు కొత్తగా కోడలుగా వచ్చినప్పుడు అడుగు పెట్టినప్పుడు కానీ ఈ బొడ్రాయికి పూజలు చేస్తారు. సో అందరికీ మంచి కావాలని ఈ బొడ్రాయిని మా షేక్పేట్లో ప్రతిష్ఠించారు. సో అందరికీ మంచి జరగాలని ఈ బొడ్రాయి పూజలు చేశారండి. సో ఈ బొడ్రాయి అమ్మవారిలాగా పూజిస్తారు. సో ఏ శుభకార్యాలు జరిగినా ఇంట్లో ఈ అమ్మవారికి మనము పూజలు చేసుకోవాలండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఊరేగింపండి. సో ఈ బొడ్రాయిని ఊరంతా కూడా ఇలా ఊరేగింపు చేశారు. ప్రతి కాలనీగా ప్రతి సందులో కూడా తీసుకెళ్ళి ఊరేగింపు చేశారు. చూస్తున్నారు కదా వీడియోలో. సో అందరు లేడీస్ వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం, పూజలు చేసి సాక పోయడం లాంటివి చేశారు గారు. త్రీ డేస్ కూడా పూజలు జరిపించారు. సో చూస్తున్నారు కదా, అందరు ఆడవాళ్ళు ఇంట్లో నుండి మట్టి కుండలో కాపర్ బిందెల్లో నీళ్ళు తెచ్చుకొని అలా సాక పోయడం అనేది ఆనవాయితీ అనమాట. సో ప్రతిష్ఠించే ముందు ఇలా సాక పోస్తారు. చూస్తున్నారు కదా వీడియోలో. సో ఊరేగింపు తర్వాత 2 డేస్ ఊరేగింపు తర్వాత 3rd డే అంటే 10th సెప్టెంబర్ రోజు బొడ్రాయిని ఊరు మధ్యలో అంటే అమ్మవారి టెంపుల్ దగ్గర, మంకళమ్మ అమ్మవారి టెంపుల్ దగ్గర ప్రతిష్ఠించారు. సో అందరూ కూడా బోనాలు ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా బోనాలు చేసుకొని 3 o'clock తర్వాత తీసుకొని రావాలని చెప్పారు. సో ఇప్పుడు చూస్తున్న వీడియోలో ఆల్రెడీ ప్రతిష్ఠించారు. ఇది 10th రోజు వీడియో చూస్తున్నారు కదా, మధ్యలో పెట్టారు. ఇప్పుడు మీరు చూస్తున్నది నేను ఇంట్లో బోనం రెడీ చేస్తున్నాను. సో కుంకుమ పసుపుతోని రెడీ చేస్తున్నాను. నేను మా చెల్లి కలిసి చేస్తున్నాము. ఇంటి ఆడపడుచులం కాబట్టి మేము కొత్త కుండ కొని ఆ కొత్త కుండకి బొట్లు, కుంకుమ బొట్టు,
కుంకుమ పసుపు బొట్లు పెట్టి బోనం రెడీ చేసాము. సో మీ అందరికీ ఆల్రెడీ బోనం ఎలా చేయాలో కూడా నేను బ్లాగ్ చేశాను, సేమ్ అలాగే చేసామండి. పరమాన్నం వండుకొని అలాగే పువ్వులతో తొట్టెల కుచ్చాము. ఆ తొట్టెల పరమాన్నం బోనం ఇంకా సాకి చెంబులో కాపర్ చెంబులో తీసుకొని వెళ్ళాము. సో ఇదేనండి నా బోనం ఈజ్ రెడీ. సో ఇది ఒకటే ఒక ప్రతి ఇంటికి ఒక్కొక్క బోనము. మా పక్కన చిన్న దాంట్లో ఉన్నది కాపర్ సాక పోయడానికి తీసుకెళ్ళాము. సో బొట్రాయిని 10th రోజు ప్రతిష్ఠించిన తర్వాత కూడా చాలా పూజలు చేశారండి. శాంతి పూజ చేశారు. సో దానికి పిల్లలు లేడీస్ని అలౌ చేయలేదు. చూడండి అది ఎలా వాళ్ళు ముగ్గులు వేసుకొని పూజలు కార్యక్రమాలు జరిపారు. సో మేము మా ఇంట్లో బోనాలు అనేది రెడీ చేసుకొని ఇంకా 3 తర్వాత బోనాలు తీసుకొని వెళ్ళే టైంలోనే చాలా వర్షం పడింది. సో మేము కొంచెం లేటుగా వచ్చాము కొంచెం వర్షం తగ్గిన తర్వాత. కానీ కొంతమంది మాత్రం వర్షం ఉన్నా కూడా అలాగే ఇంట్లో నుండి బోనాలు తీసుకొని బయలుదేరారండి. వాళ్ళు తడిచినా బోనం తడిచినా కూడా అలాగే అమ్మవారి దర్శనం చేసుకొని గుడ్రాయికి శాఖ పోసి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి బియ్యం పోసుకున్నారండి. సో నేను 3 తర్వాత తీసుకెళ్దాం అనుకున్నాను కానీ చాలా చాలా వర్షం పడింది ఆ రోజు. సో కుదరలేదు. సో మేము బోనం తీసేసరికి 5 అయిపోయింది. సో నేను తీసేటప్పుడు ఆ వర్షంలో నేను వీడియో తీయలేకపోయాను. కానీ బోనం తీసుకొని వెళ్ళి అక్కడ దర్శనం అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత చూడండి వీడియోలో ఉన్నాను నేను. అయితే దర్శనం నేను వెళ్ళేసరికి అక్కడ ఆ వర్షం కూడా ఆగిపోయింది. పెద్ద క్యూ లైన్ అండి. ఒక 20 to 30 మినిట్స్ హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది మాకు దర్శనానికి. సో దర్శనం అయిపోయిందండి. ఇప్పుడు దర్శనం తర్వాత దిగిన ఫోటో అది. సో పూజ తర్వాత ఇంటికి హెల్ప్ చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత యాజ్ యూజువల్ మీ అందరికీ తెలుసు కదా బోనం తర్వాత వడి బియ్యం అనేది కంపల్సరీ పోసుకోవాలి. సో ఇంటికి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిందండి మాకు. తర్వాత వడి బియ్యము మా అంటే ఎవరి ఇంట్లో వాళ్ళకి వడి బియ్యం పోసుకున్నారు కాబట్టి. సో మా దగ్గర 5 లేడీస్ లేరు, నేను మా సిస్టర్ అయితే మా బ్రదర్ వాళ్ళ వైఫ్ మా అదే అంటే మా ఆడపడుచు. సో వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. సో వాళ్ళు కలిసి వడి బియ్యం కలిపారు. సో కలిపేసిన తర్వాత చూస్తున్నారు కదా వీడియోలో చిన్నది క్యూట్ క్యూట్ బేబీ ఎవరనుకున్నారు మా తమ్ముని వాళ్ళ కూతురు షీజ్ లక్కీ. సో తను కూడా ఇన్వాల్వ్ అవుతుంది చూడండి. సో తను నా కోడలండి. చూడండి తను కూడా కలుపుతానని ఎలా ట్రై చేస్తుందో. మేము తిడతామని ఆగుతుంది కానీ మెల్లి మెల్లిగా చేతులు పడుతూ ట్రై చేస్తుంది.
వడి బియ్యం రెడీ అయిపోయిందండి. సో మా హస్బెండ్ కూడా వచ్చేసారు. మేమిద్దరము ఫస్ట్ పూలదండలు మార్చుకున్నాము. సో వడి బియ్యం కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. పూలదండలు మార్చుకున్న తర్వాత మా తమ్ముని వాళ్ళ మిస్సెస్ నవ్య కలిసి మాకు వడి బియ్యం పోసారు. ఇదేనండి మా షేక్పేట్ గ్రామంలో బొడ్రాయి ఫెస్టివల్. ఐ హోప్ ఎవ్రీ వన్ లైక్ మై వీడియో. ఈ వీడియోలో నేను ఎక్కువగా నేను చూపించుకోలేకపోయాను, వీడియోస్ తీయలేకపోయాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.